కాదా వినుడి మనసారా, వింటే మీకు జ్ఞానోదయమై దమ్ములాగుంటారా. దమ్ము దమ్ముకు ఉల్లాసం, ఇది పొగరాయుల నినాదం. కానీ ఒక దమ్ము వందల ప్రాణాలు బలి తీసుకుంటోంది. టుబాకో వల్ల వచ్చే వ్యాధులతో రోజు 1200 మంది చనిపోతున్నారు. ఇది పచ్చి నిజం. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంతేకాదు, ఇది మానవ మడుగడకే పెనుముప్పుగా మారుతోంది. వరల్డ్ నో టుబాకో డే సందర్భంగా ఏబిఎన్ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంకా ఇదే విషయంపై చర్చించడానికి డాక్టర్ శ్రీనివాస్ గారు మాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు నో టుబాకో డే అనేది అసలు ఎలా వచ్చింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం మే 31ని వరల్డ్ నో టుబాకో డే, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదం ఉంటుంది. ఈ సంవత్సరపు నినాదం 2010 నినాదం ఏంటంటే జెండర్ అండ్ టుబాకో యూసేజ్, అంటే ఆడవాళ్లలో ముఖ్యంగా ఈ పొగాకు వాడకం నుంచి వారిని పొగాకు పొగ నుంచి కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి అనేది ఈ సంవత్సరం నినాదం. ప్రతి సంవత్సరం మే 31 రోజు ప్రపంచంలోని ప్రజలందరికీ ఈ పొగాకు వలన పొగ వలన కలిగే అనర్థాలను వివరించడానికి ఈ వరల్డ్ నో టొబాకో డేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, సో WHO ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దీని మీద? అసలు అది ఎటువంటి చర్యలు తీసుకుని అసలు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వాళ్ళ ఒక ఇది అంటే కలిగించడానికి, అంటే ఈ పొగ తాగడం వల్ల ఇలాంటి హానికరమైన ఇష్యూలు ఉంటాయి, దీని మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాదాపు 1980 నుంచి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 27, 2005 రోజు FCTC ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అని ఒక అంతర్జాతీయ న్యాయపరమైన ఆయుధం, ఒక ఇంటర్నేషనల్ లీగల్ ట్రీటీని WHO జారీ చేసింది. దీన్ని దాదాపు 160 దేశాలు జూలై 2009 వరకు దీన్ని సంతకం చేసిన దేశాలు ఉన్నాయి. అయితే 160 దేశాలన్నీ కూడా సంతకం చేసిన తర్వాత, అంటే ఇంటర్నేషనల్ లీగల్ ట్రీటీలోకి ఎంట్రీ అయిన తర్వాత 5 సంవత్సరాల లోపు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలన్నింటినీ పొగాకు నివారణకు తప్పకుండా తూచా పాటించాలి. అయితే ఈ దిశలో 2008లో WHO ఎంపవర్ పాలసీ అని ఒక సూత్ర మాలికనిచ్చింది. ఎం అంటే మానిటరింగ్ టొబాకో యూసేజ్, అంటే దేశంలో పొగాకు వాడకాన్ని అధ్యయనం చేయడం. పి అంటే ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ టొబాకో యూసేజ్, అంటే ప్రజలను పొగాకు నుంచి పొగ నుంచి కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని. ఓ అంటే ఆఫరింగ్ టు క్విట్, అంటే వైద్యులు వైద్యపరంగా వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రజల్ని ఈ పొగాకు నుంచి పొగ తాగే వారిని కాపాడటానికి సైకియాట్రిస్ట్ కానీ కార్డియాలజిస్ట్ కానీ చెస్ ఫిజిషియన్స్ కానీ క్యాన్సర్ స్పెషలిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా వీరిని కావిన సూచనలతో పాటు మందుల రూపాన, ముఖ్యంగా నికోటిన్ డిపెండెన్స్ అని మీరు వినుంటారు, టొబాకో డిపెండెన్స్ అనేది ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం, దాని నుంచి తగ్గించడానికి వారి మందుల రూపాన సూచనల రూపాన ఇవ్వడం అనేది ఆఫరింగ్ టు క్విట్లో వస్తుంది. ఉదాహరణకు కొన్ని దేశాల్లో హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయి, క్విట్ లైన్స్, అంటే వాళ్ళు పొగాకు నుంచి వారు కనుక పొగ తాగేవారు కనుక వారికి ఇబ్బందికరంగా ఉన్నట్టయితే కనుక వారిని దాన్ని మాన్పించడానికి హెల్ప్ లైన్ ఈ క్విట్ లైన్ ద్వారా వారు యూజ్ చేసుకోవచ్చు. W అంటే వార్నింగ్ అబౌట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో, అంటే ప్రపంచం ప్రజలందరికీ పొగాకు వలన కలిగే అనర్థాలను వివరించడం. వైద్యులే కాక ముఖ్యంగా ఇలాంటి సమావేశాల ద్వారా, న్యూస్ ద్వారా, ఛానల్స్ ద్వారా, ప్రెస్ ద్వారా అందరికీ ఈ పొగాకు వలన కలిగే అనర్థాలను, ముఖ్యంగా అవయవాల మీద దుష్ప్రభావాన్ని మనం చెప్పడాన్ని ఈ W ఉద్దేశం. ఈ అంటే ఎన్ఫోర్సింగ్ బ్యాన్ ఆన్ టొబాకో అడ్వర్టైజ్మెంట్స్, అంటే పొగాకు ప్రకటనలను, పొగాకును ప్రోత్సహించే ప్రోత్సాహకాలను, వ్యాపార ప్రకటనలు, వీటన్నిటి మీద మనం ఆంక్షలు విధించి వాటిని నిషేధించడం అనేది ఈ ఉద్దేశం. ఆర్ అంటే రేజింగ్ ట్యాక్సెస్, అంటే పొగాకు వలన పొగాకు ఉత్పత్తుల మీద కనుక ఏమైనా ధరను పెంచడానికి వాటి మీద కనుక పన్నును కనుక పెంచితే, ఉదాహరణకు ఈ మధ్యన ప్రణబ్ ముఖర్జీ గారు వారి డాక్టర్ విన్నపం మేరకు ఈ పొగాకు మీద పన్ను పెంచారని మనం వింటూనే ఉన్నాం. పన్ను పెంచడం ద్వారా ధర పెరుగుతుంది, ధర పెరగడం ద్వారా పొగాకు వాడేవారు దాని వాడకాన్ని తగ్గిస్తారని ఒక సూచన. ఈ ఎంపవర్ అనే న్యూమానిక్ ఇది ఒక సూత్రమాలిక, ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని కనుక వాళ్ళ వాళ్ళ దేశాల్లో కనుక దీన్ని కనుక అధ్యయనం చేసి దీన్ని దానికి అన్వయించుకొని మనం యాక్ట్ కనుక తీసుకు చట్టాలు కనుక రూపొందించుకుంటే ఇది ఒక శాస్త్ర ప్రకారం నిరూపించబడ్డ పాలసీ, ఎంపవర్ పాలసీ అనేది. రైట్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మంది రిలాక్సేషన్ కోసం ఈ స్మోక్ చేస్తుంటారు. ముఖ్యంగా మనం చూస్తే కవులు కానీ రచయితలు కానీ వీళ్ళు జనరల్గా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు స్మోక్ చేస్తూ ఉంటారు.
Utejawan nedi kudde sepatu undi dani randano kudde kshanala intirat dani prabhavam taggipothundi aa prabhavam taggina kudde mallok sari manam pogaku vadanani smoking cheyalani anipistundi ila okati tagi tarvata rendu ila moodu chivariki varu chain smokers ga martaru danle ee psychiatric terms lo gaani tobacco dependence and nicotine dependence antaru kanaka idu okati temporary effect maatrame kani deeni effect valla deeni prabhavam valla sharirlonu prati avayavam meeda ప్రభావం చూపుతుంది వారికే కాక పక్కనున్న వారికి కూడా ఈ పొగ వల్ల దుష్ప్రభావం ఉంటుంది మీరు వింటారు సెకండ్ హ్యాండ్ స్మోక్ అని ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ అనేది చాలా దుష్ప్రభావం చెప్పే ఒక అసలు వాడినప్పుడు పొగ తాగిన సిగరెట్ తాగినప్పుడు దంట రెండు ఉంటాయి మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అని సైడ్ స్ట్రీమ్ స్మోక్ అని మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటే పొగ తాగిన తర్వాత దాన్ని వదిలేసిన తర్వాత దాన్ని మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటారు సైడ్ స్ట్రీమ్ స్మోక్ అంటే సిగరెట్ అంచులు కానీ ఆ చుట్ట కానీ బీడి అంచులు కాలినప్పుడు దాని నుంచి వచ్చేదాన్ని సైడ్ స్ట్రీమ్ స్మోక్ అంటారు ఈ మెయిన్ స్ట్రీమ్ స్మోక్ సైడ్ స్ట్రీమ్ స్మోక్ రెండు కలిపి దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ లేకపోతే ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ అని అంటారు సాధారణంగా అందరూ అనుకుంటారు ఒక సిగరెట్ తాగితే ఏముంది ఈ ఇంత విశాల ప్రపంచం ఒక సిగరెట్ ఏం చేస్తుంది అనేది దేర్ ఇస్ నో సేఫ్ లెవెల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ అంటే ఒక్క సిగరెట్ తాగినా ఒక్క చుట్ట కానీ ఒక్క బీడీ తాగినా కూడా దానివల్ల ఆ చుట్టంతా పర్యావరణంలోని ఈ పొల్యూషన్ అవుతుంది ఈ ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ వలన దుష్ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం తెలుసుకుంటే కనుక ఈ సిగరెట్ స్మోక్లో 4000 రసాయనాలు ఉంటాయి దీంట్లో 250 అతి ప్రమాదకరమైన రసాయనాలు దీంట్లో క్యాన్సర్ను ప్రేరేపించే ఉత్ప్రేరకాలు రసాయనాలు 40 ఉంటాయి సో ఇవన్నీ కూడా శరీరంలోని ఊపిరితిత్తులు గుండె మీద మెదడు స్ట్రోక్ రావటానికి అలాగే ప్రతి దాదాపు ప్రతి అవయవం పెదవులు కానీ జీర్ణకోశ సంస్థ కానీ లేకపోతే మూత్రపిండాలకు సంబంధించింది కానీ లేకపోతే గొంతు కానీ అలా ప్రతి అవయవం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్లో బెంజిన్ అనే ఒక రసాయన మూలాన అక్యూట్ మైలార్ లుకీమియా అంటే రక్తం మీద దుష్ప్రభావం చూపి రక్త కణాలను కూడా వాటి మీద దుష్ప్రభావం చూపి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఇప్పుడు యూత్ని తీసుకోండి యూత్ ఏదో ఒక ఫ్యాషన్ లాగా ఫ్యాషన్లో ఫీల్ అవుతుంటారు స్మోక్ చేస్తుంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ ఉంటారు అలాగే రెగ్యులర్గా కార్మికులు ఉంటుంటారు ఈ కార్మికులు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ స్మోక్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి దీని గురించి తెలియకపోవడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారంటారా లేకపోతే ఒక ఫ్యాషన్లో ఫీల్ అయ్యి చేస్తున్నారంటారు వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్ ఏంటి యువతకు ముఖ్యంగా ఏంటంటే హీరో వర్షిప్ ఫిల్మ్స్ ఉదాహరణకు దేశంలోని యాక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చాలా మంది ఈ పొగాకు వాడకం చేయడం మూలాన అందుకే చిత్రాల్లో కనుక మూవీస్లో ఈ సిగరెట్ స్మోకింగ్ కనుక ఎక్కువ యూజ్ చేస్తే వారు కూడా దాన్ని అనుకరించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు అందుకే ఇవాళ ఇప్పుడు మన పర్టికులర్గా ఈ డబ్ల్యూహెచ్ఓ ఎంపవర్ పాలసీ ప్రకారం కానీ మన దేశంలో దాన్ని అన్వయించి సిఓటిపి యాక్ట్ సిగరెట్ అండ్ రబ్బర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ ప్రకారము చిత్రాల్లో కానీ మూవీస్లో కానీ టెలిసీరియల్స్ కానీ పొగాకు వాడకాన్ని తగ్గించాలి కానీ అది సరిగ్గా పాటించటం లేదు ఎవరు ఒకవేళ అలా చేస్తున్నారు కానీ కింద పొగ త్రాగడం హానికరం ఇట్లాంటి రూల్ ప్రకారం ఆ చట్టం ప్రకారము సినీ నిర్మాత కానీ దర్శకుడు కానీ ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా చేయొచ్చని ఒక నిబంధన ఉన్నా కూడా అసలు పొగాకు వాడకం అనేది ఈ చిత్రాల్లో పూర్తిగా నిషేధించాలి వాడకూడదు కానీ లాబింగ్ తోటి దాంతో ఏం చేస్తున్నారంటే ఈ సిగరెట్స్ వాడొచ్చు స్మోకింగ్ చేయొచ్చు విలన్ కానీ హీరో కానీ స్క్రిప్ట్ కనుగొనాలని అంటున్నారు కానీ ఇది చాలా తప్పు మీరు దాని ఉదాహరణకు కొద్దిమంది పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు ఆ చిత్రాల్లో చేసినప్పుడు ముఖ్యంగా యువత దాన్ని అనుకరించే అవకాశం వారు దీన్ని జబ్బుబారిన పడే అవకాశం ఉంటుంది మీరు సెకండ్ హ్యాండ్ స్మోక్ గురించి అన్నారు సెకండ్ హ్యాండ్ స్మోక్ అనేది ఆ వారు తాగేవారి మీద ఎఫెక్ట్ కంటే చుట్టుపక్కల ఉన్న ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వారి మీద దుష్ప్రభావం చూపిస్తుంది అలాగే పిండంలో లోపం వచ్చే అవకాశం ఉంటుంది ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వలన గర్భిణీ స్త్రీల్లో ఆ పిండ దశలో పిండం మీద దుష్ప్రభావం వలన పుట్టే పిల్లల్లో పెరుగుదలలో లోపం రావచ్చు ఆకస్మికంగా ఈ పిల్లలు పుట్టగానే
మరణించే అవకాశం ఉంటుంది. దీన్ని సడన్ ఇన్ఫాంటైల్ సిండ్రోమ్ అంటాం. పుట్టే పిల్లల్లో ఊపిరితిత్తుల వ్యాధులు, పెరుగుదలలో లోపం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ హ్యాండ్ స్మోక్. మీరు థర్డ్ హ్యాండ్ స్మోక్ గురించి అడిగారు కదా, ఇది థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే ఎవరైతే పొగ తాగినప్పుడు ఉదాహరణకు వాళ్ళు పర్టికులర్ రూమ్స్లో కానీ లేకపోతే అక్కడ కూర్చొని వాళ్ళు స్మోకింగ్ చేసినప్పుడు పొగ త్రాగినప్పుడు ఇది ఇక్కడికి ఉంది, నాలుగు గోడల మధ్య ఉన్నాను కదా, ఎవరు రారు, ఏం అవసరం లేదని అనుకో. కానీ ఉదాహరణకు ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎక్కడన్నా ప్రభుత్వేతర సంస్థల్లో వారు చేసినప్పుడు అక్కడికి పబ్లిక్ చాలామంది వచ్చినప్పుడు, ప్రజలందరూ వచ్చే ప్రదేశాల్లో తాగినప్పుడు కర్టెన్స్ అంటే డోర్ కర్టెన్స్కి కానీ గోడలకు కానీ టేబుల్స్కి కానీ భూమి మీద కానీ ప్రతి దానికి కూడా ఈ స్మోక్ అనేది అతుక్కొని అది నెలల తరబడి అలాగే ఉంటుంది. దానివల్ల కూడా అక్కడికి వచ్చే ప్రజల మీద దుష్ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అని అంటారు. కనుక ఎవరు కూడా స్మోకింగ్ అనేది పబ్లిక్లోనే కాదు, ఆ రూమ్లో చేసినా కూడా అది అక్కడికి వచ్చే విచ్చేసే ప్రజలందరికీ కూడా దానివల్ల హాని ఉంటుంది. కాబట్టి పొగ త్రాగడం అనేది మానేయాలి. అండ్ చెప్తారు టొబాకో ఈజ్ ద ఓన్లీ లీగల్ ప్రోడక్ట్ విచ్ ఇస్ ప్రూవ్ టు బి డేంజరస్ టు ది పబ్లిక్, బోత్ ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్. అంటే ఇది సైన్ లీగల్గా చట్ట ప్రకారం దీన్ని అమ్మకానికి పెట్టినా కూడా ఇది దీనివల్ల దుష్ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి అసలు ఈ లీగల్గా కూడా దీన్ని అమ్మకం అనేది మనం పూర్తిగా నిషేధించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాళ స్పెషల్ డెస్ట్.